అంటూ పోవాలి. నెక్స్ట్ అన్నాద్వై ప్రజా ప్రజాయంతే యా కాశ్చ పృథివీ గశ్రితాః. ఎస్ అధో అన్నేనైవ జీవంతి అధైనదపి యంత్యంతతః అన్నగంహి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వైతేన్నమాప్నువంతి ఏనం బ్రహ్మోపాసతే అన్నగం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాద్ భూతాని జాయంతే జాతాన్యన్నేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇతి. ఇతి శబ్దః ప్రథమకోశః పరిసమాప్త్యర్థః ఇతి. కాబట్టి మొదటి కోశం ఇక్కడ సమాప్తమైంది అని అర్థం. ఇతి అని అన్నంలో నిన్న చూచాం కదా అట్లా ఇతి ప్లీజ్. అన్నాత్ వై ప్రజాః ప్రజాయంతే యః కాచ్చ పృథివీగశ్రితాః. పృథివీగశ్రితాః యః కాచ్చ యాహ కాహ చ ఏవేవి ఏవేవైతే పృథివీగశ్రితాః భూమిని పృథివిని ఆశ్రయించుకొని ఉన్నవో అవన్నీ కూడాను అన్నాత్ ప్రజాహ తాహ ఇది యా కాశ్చ ఏవేవైతే పృథివీగ్ పృథివీగశ్రితాహ భూమిని ఆశ్రయించుకొని ఉన్నాయో తాహ అవన్నీ కూడాను ఏవేవి ప్రజాహ అన్నాత్ ప్రజాయంతే వై అది ఇది అన్న బ్రహ్మోపాసన అన్నమయ కోశం. కాబట్టి ఏవైతే ఈ యొక్క భూప్రపంచంలో మీకు కనిపిస్తూ ఉన్నావో ఇవన్నీ స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులన్నీ కూడాను అన్నము నుండే కలిగినవి, అన్నము నుంచే పుట్టినవి. ఎందుకని అధ మరియు అధో అన్నేనైవ జీవంతి. అధ ఏనత్ ప్లీజ్ అపియంతి అంతతః అంతతః అపియంతి అధ ఏనత్ అపి చూడండి అధ ఏనత్ అపియంతి అంతతః. చివరగా ఇవన్నీ కూడాను అన్నవలోనే విలీనమైపోతూ ఉన్నాయి. అపియంతి విలీనం కాదు. కాబట్టి యస్మాత్ అన్నగంహి భూతానాం శ్రేష్టం జ్యేష్టం తస్మాత్ సర్వౌషధం ఉచ్యతే. కాబట్టి అన్నమయ కోశం గనక అన్నం నుంచి చెప్తున్నాడు. అంటే అన్నాద్వై ప్రజాహ ప్రజాయంతే యా కాశ్చ ఏవేవైతే మీకు కనపడుతూ ఉన్నాయో స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఈ ప్రపంచంలో ఇవన్నీ కూడాను అన్నం నుంచే ఆవిర్భవించాయి, అన్నం వల్లనే ఉత్పన్నం అవుతూ ఉన్నాయి, అన్నం నుండే పుట్టాయి. అంటే కార్యరూపంలో ఉన్నాయి. అది అక్కడ కార్యరూపంలో ఉన్నాయి అంటే అన్నం కారణమైంది. అన్నం కారణమైంది అన్నమయ కోశం ప్లీజ్. అన్నమయ కోశ వివరణ అన్నం కారణమైంది. ఇవన్నీ కూడాను కార్యరూపంలో మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా కార్యం ఉన్నది అంటే కారణం లేకుండా కార్యం ఉండేందుకు అవకాశం లేదు. ఎప్పుడైతే అన్నరూప పృథివ్యాం కాబట్టి అన్నరూపంగా ఉండేటువంటి ఈ పృథివిలో స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రాణులన్నీ కూడా ఏవైతే కనపడుతూ ఉన్నాయో ఇవన్నీ కూడాను అన్నరూప కార్యంగా తెలుస్తూ ఉన్నాయి. దేహాలు ఏ ఉన్నప్పటికీ కూడాను ఇది కార్యరూపంలో ఉన్నాయి.
ఇప్పుడు కుండలు ఉన్నాయి అనుకోండి, ఆ కుండల కార్యరూపంలో ఉన్నాయి, మట్టి కారణమయ్యింది. కాబట్టి కుండల కార్యరూపంలో ఉన్నాయి కనుక మట్టి కారణమయ్యింది, దేహం కూడా కార్యరూపంలో ఉంది కనుక అన్నం కారణమయ్యింది. ఎందువల్ల? అన్నం వల్లనే పుడుతూ ఉన్నాయి. అన్నం లేకుండా పుట్టేందుకు అవకాశం లేదు. తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆహారం వల్లనే మనకి దేహాలు వచ్చాయి. మనం ఆహారం తీసుకుంటుంటే పెరుగుతున్నాయి, రేపు మళ్ళీ ఇవి ఆహారంగా అయిపోతాయి. అథ ఏనత్ అపియంతి, అంతతః చివరిలో అంతతః అపియంతి, మళ్ళీ అన్నంగానే విలీనమైపోతూ ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మట్టిని తీసేసామనుకోండి, కార్యం లేదు, కుండ లేదు అక్కడ. అందువల్ల ఆహారం కనుక లేకపోతే దేహం కూడా ఉండదు. అంతే, ఇంతవరకే. కనుక ఆహారం ఉంటేనే దేహం, ఆహారం లేకపోతే కృషిస్తూ ఉండడం కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆహారం వల్లనే దేహం వచ్చింది, దేహం కార్యరూపంలో ఉంది. కాబట్టి ఇది అన్న వికారంగా తెలుస్తూ ఉంది, అన్నమే ఈ దేహ రూపంలో మనకు కనపడుతూ ఉన్నది. అదే అన్న వికారం. కాబట్టి ఏ ఆహారం అయితే మనం తీసుకున్నామో అన్నం, దానివల్లనే ఇది తయారైంది కనుక అన్నం కారణమయ్యింది, ఇది కార్యమయ్యింది. కాబట్టి కార్యంలో కారణమే ఉంది, కారణాన్ని తీసేస్తే కార్యం ఉండేందుకు అవకాశం లేదు. కుండ కార్యరూపంలో ఉంది, దానికి కారణం మట్టి ఉంది. కాబట్టి మట్టి ఉన్నది అంటే, కుండ ఉన్నది అంటే మట్టి ఉన్నది అని అర్థం. కుండలో నుంచి కనుక మట్టి కనుక నువ్వు తీసావంటే నథింగ్ రిమైన్స్, ఫినిష్. కాబట్టి ఈ దేహాన్ని చూసినప్పుడు ఇది ఎందుకు అన్నమయము అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి మట్టి నుంచి ఎప్పుడైతే కుండ పుట్టిందో కారణం, కుండ ఉన్నప్పుడు కూడా మట్టే ఉంది అందులో, కార్యం ఉన్నప్పుడు కూడాను మట్టే ఉంది. ఒకవేళ కార్యరూపంలో ఉన్నటువంటి కుండ రేపు పగిలిపోయింది అనుకోండి, నామరూపాలు పోయినవేమో కానీ కారణం మాత్రం పోలేదు. అండర్స్టాండ్? ఎందువల్ల? కుండ పగిలింది కానీ పగిలిన కుండ ఉంది, పోలేదు. కుండ పగిలిపోయింది, ఇది ఒక సెంటెన్స్. కుండ పగిలి పోయింది, పగిలిన కుండ ఉంది, పగిలి ఎక్కడికో పోలే, ఇక్కడే ఉంది. ఆ ఉంది ఏది? అస్థి. అది అస్థి, ఆ ఉన్నది. ఆ ఉన్నది ఏదో, యదస్థి తత్ సత్యం, ఏదైతే ఉందో అది సత్యం. కాబట్టి కుండ పోయింది మిథ్య. ఎందుకని? ఒకప్పుడు లేనిదే, ఎప్పుడు ఉన్నది మట్టి, మధ్యలో వచ్చింది కుండ. ఆదిలో లేదు, అంత్యంలో ఉండబోదు, మధ్యలో ఉంటే. ఆదిలో ఏదైతే లేదో, అంత్యములో ఏదైతే లేదో, దేనికి ఆద్యంతాలు ఉన్నవో అది మిథ్య. ఇప్పుడు కాబట్టి కుండ ఎందుకు మిథ్య అంటున్నాము? ప్రారంభంలో లేదు, పగిలిన తర్వాత ఉండబోదు. కుండకి ఆరంభము ఉన్నది, అంత్యము ఉన్నది, అది ఆడ తమాషా. కుండ లేక ముందు ఆదిలో కుండ లేదు, కుండ పగిలిన తర్వాత కుండ ఉండబోదు. కానీ కుండ తయారైనప్పుడు మాత్రం, ఎప్పుడైతే తయారైందో అప్పుడు ఆది, అంతకుముందు లేదు. ఘట ప్రాక్ అభావ, సరేనా? ఇప్పుడు పగిలిన తరువాత ఉండబోదు, కానీ కుండకు మాత్రం ఆద్యంతాలు ఉండయి. ఆద్యంతములందు కుండలేదు. దేనికైతే ఆద్యంతములు ఉన్నవో, ఏదైతే ఆద్యంతములు ఎందు లేదో. కానీ మట్టి అట్లా కాదు, కుండ తయారు కాకముందు మట్టే ఉంది, కుండ పగిలిన తర్వాత మట్టే ఉంది. మృత్తికే చేవ సత్యం, వాచారంభణో వికారో నామధేయం. ఈ మట్టి, ఈ కుండలు ఏవైతే పాత్రలు అంటున్నావో, ఇవి కేవలం మనం వాచారంభణం, కేవలం అంతా వాగార్భాటం. ఇదంతా మనం ఉపయోగించుకోవడం కోసమే. ఇది కుండ, ఇది మూకుడు, అది బాణ, అది మరొకటి అని పేర్లు పెట్టుకుంటూ ఉండినా, మట్టి పాత్రలో ఉన్నదంతా కూడాను ఎట్లాగైతే మట్టి అయి ఉన్నదో, కాబట్టి మృత్తికే చేవ సత్యం. సత్యమైనటువంటిది ఏది? మృత్తిక. అలా చూసినప్పుడు అన్నం సత్యం, అదే అది తమస. ఇది అధ్యారోపం, ఇది అధ్యారోపం. ఎందువల్ల? అన్నం వల్లనే వస్తూ ఉంది కనుక. అయ్యా నువ్వెవరయ్యా నువ్వు? నేను బ్రహ్మ అన్నావు అనుకో. ఏం బ్రహ్మ? అన్నం బ్రహ్మ. ఇది ఇక్కడ తమస. అన్నం బ్రహ్మ, అన్నం బ్రహ్మ ఏంటి? ఎస్, అన్నజ అన్నాత్మ సిరీస్. అన్నజ, అన్నం నుండి పుట్టాను, అన్నాత్మ అన్నంగానే ఉంటున్నాను. దీంట్లో ఉన్నది అన్న ప్రళయోహం, అహం అన్న ప్రళయ, రేపు అన్నంగానే మారిపోతాను. తస్మాత్ అన్నం బ్రహ్మ ఇది. అండర్స్టాండ్ దిస్? తస్మాత్, దేర్ ఫోర్, ఇది కారణం. ఎందుకంటే నేను అన్నం నుండే పుట్టానండి,
అంటే ఎవరిక్కడా ఈ అహం శబ్దార్థం? ప్లీజ్, ఈ అహం నేనంటున్నాడే, ఈ నేను దేహం అని మాట్లాడుతున్నాడు గనక, దేహం అన్నం నుండి పుట్టింది కాబట్టి నేను అన్నం నుండి పుట్టాను కాబట్టి తల్లిదండ్రుల నుంచి నాకు దేహం వచ్చింది. అంటే తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆహారం వల్ల, నిన్ను చూచాం అన్న రసమయం కాబట్టి వాళ్ళ నుంచి నాకు ఆ దేహం వచ్చింది కాబట్టి, అండర్స్టాండ్, అన్నం నుండి నేను పుట్టాను. ఇప్పుడు ఇది అన్నంతోనే పెరుగుతూ ఉంది. రేపు అన్న ప్రళయోహం, అహం అన్న ప్రళయ, రేపు అన్నంగానే నేను పారిపోతా ఉంటాను. అపియంతి అంతతః అపియంతి, అది అక్కడ అధైనదపి అపియంతి అంతతః, అధ ఏనత్ అపియంతి అంతతః, చివరిలో లయించిపోతూ ఉంది అన్నంగానే. కాబట్టి తస్మాత్ అన్నం బ్రహ్మ ఇతి, కాబట్టి అన్నమే బ్రహ్మము. కాబట్టి అన్న వికారమే దేహం గనక అన్నమయ కోశ ఇదే నేను. ఇప్పుడు దీన్ని, ఇది అధ్యారూపం. ఎస్, నువ్వు అన్నమే, నువ్వు చెప్పేదేంటి ఈ దేహము నువ్వేనంటున్నావు. ఓకే, కమా, ఓకే, ఇది అధ్యారూపం. నువ్వు ఎలా దేహం కాదో తెలియచేయాలి అన్నప్పుడు అపవాదం. ఇక్కడ ప్రాణమయ కోశాన్ని ప్రవేశపెట్టాలి. ప్రాణమయ కోశాన్ని ప్రవేశపెడితే అన్నమయ కోశం నువ్వు కాదు అని తెలుస్తుంది. ఎందుకని, నువ్వు ఇదన్నా ఉండాలి, ఏదన్నా ఉండాలి, రెండు అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి అంతకన్నా అంతరంగికంగా, ఇంటర్నల్గా ఏదైతే పోతూ ఉందో, బాహ్యంగా ఇది తెలుస్తూ ఉండినా, ఆంతర్యంలో ఏదైతే దీనికి కారణమై ఉన్నదో దాని వైపుకు తిరుగుతూ ఉన్నాడని అర్థం. అయితే ఒక్కటి, స్వామీజీ, ఈ అన్నమయ కోశాన్ని అధ్యారూప అపవాద న్యాయం ద్వారా తొలగించడంలో ప్రయోజనం ఏంటి? కిం ప్రయోజనం? ప్రయోజనం కిం? దేనికి అసలు ప్రయోజనం లేకుండా ఏ పని చేయం? ఇక్కడేమిటి ప్రయోజనం అసలు? నేను అన్నమయ కోశం కాదు అని తెలుసుకుంటే ఏమొస్తుంది? ఏమిటో ప్రయోజనం తెలుసా? ఒకటే సింపుల్, చిన్న ప్రయోజనం. ఏమిటో తెలుసా? అదే పెద్ద ప్రయోజనం. ఇంతవరకు మన దేహానికి ఎవరైతే వేరుగా ఉన్నారో, అండర్స్టాండ్ దిస్ పాయింట్, మన దేహానికి ఎవరెవరైతే వేరుగా ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ బంధుమిత్రాదులు ఉన్నారనుకోండి, భార్య ఉందనుకోండి, బిడ్డలు ఉన్నారనుకోండి, తల్లి ఉంది, తండ్రి ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, వీళ్ళందరి యందు నేనే అనేటువంటి భావన కలిగి ఉన్నాం, ఇదే వచ్చిన బాధ. అందువల్ల వాళ్ళు సుఖంగా ఉంటే నేను సుఖి, వాళ్ళు దుఃఖంతో ఉంటే నేను దుఃఖి. ఎంత తమాషగా తిరిగిపోయింది చూడండి. అంటే మనం ఆనందపడడం అనేటువంటిది ఇతరుల మీద ఆధారపడి ఉంది కనుక, నీ ఆనందమే కనుక ఇతరుల మీద ఆధారపడి ఉంటే, వాళ్ళు మారిపోతూ ఉంటే మన ఆనందాలు కూడా మారిపోతాయి. ఇది వచ్చిన బాధ ఈ ప్రపంచంలో. ఎందుకు సుఖపడలేకపోతున్నాను తెలుసా? ఎవరెవరినైతే మనం ప్రేమిస్తూ ఉన్నామో వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం, వాళ్ళు బాగులేకపోతే మనం బాగులేకుండా పోతాం. దీనికి దాని సంబంధమే లేదు, సమానాధికరణ్యం కూడా లేదు. వాళ్ళ దేహాలు వేరే, మన దేహాలు వేరే, వాళ్ళు ఒక తోట పుట్టారు, మనం ఒక తోట పుట్టాం, సంబంధాలు పెట్టుకున్నాం. ఇది మానసికమైనటువంటి సంబంధాలు, ఇది రిలేటివ్గా ఉన్నాయి, ఇవి పారమార్థికంగా ఏ విధమైనటువంటి సంబంధం లేదు, ఎటు చూచినా కూడాను, కానీ పెంచుకున్నాం. అదే అంటాడు, అతను లేకపోతే నేను లేనంటాడు, నువ్వు బ్రతకలేకపోతే నేను బ్రతకను అంటాడు, నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతానంటాడు. అట్లా ఆత్మహత్య చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఇంకెంత ఘోరం. కారణం ఏంటో తెలుసా? నేను ఇది ఇది అధ్యాస. అతస్మిన్ తద్బుద్ధి, నేను కానిదాని యందు నేను అనే భావన అధ్యాస.